వేములవాడ పట్టణాన్ని స్వచ్ఛ వేములవాడగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జూన్ 1వ తేదీ నుండి 8వ తేదీ వరకు వేములవాడ పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాల కార్యక్రమం నిర్వహించనున్నామని ఇందులో భాగంగా 12వ వార్డులో పారిశుద్ధ్య పనులను మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు పర్యవేక్షించారు. అలాగే వర్షాకాలం వస్తున్నందున నీటి నిల్వలు పేరుకుపోయి ఉన్న చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని వార్డు ప్రజలకు అవగాహన కల్పించారు. అనంతరం కోరుట్ల బస్టాండ్లో మురుగు కాలువలో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను పారిశుద్ధ్య సిబ్బందిచే తీయించారు. ప్రతి ఒక్కరి పారిశుద్ధ్య వారోత్సవాల్లో స్వచ్ఛందంగా పాల్గొని ఇంటి పరిసరాల్లో ఇలాంటి చెత్త నిల్వలు లేకుండా చూసుకోవాలని, అలాగే నీటి నిల్వలు ఉండకుండా ఉంటే దోమలు పెరిగే అవకాశం ఉండదని, దోమలతో అనేక వ్యాధులు వ్యాపిస్తాయని ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ రామతీర్థపు కృష్ణవేణి హరీష్, మున్సిపల్ కమిషనర్ మట్టా శ్రీనివాస్ రెడ్డి, ఏఈ శ్రావణ్, పారిశుద్ధ్య సిబ్బంది పాల్గొన్నారు.